నమస్తే శరణార్థులందరికీ. చాలా రోజుల వీడియో పెట్టాక హైదరాబాద్కి వచ్చిన మా ఇంటికి మా అమ్మ నాన్నల ఈ లాస్ట్ కార్యక్రమాలన్నీ చేసిన బాగా పెట్టాలనుకున్న వీడియోలు కానీ కుదరలే, అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. అట్లనే కొన్ని మాత్రం రికార్డు చేసిన అవే మీ ముంగలికి తీసుకొస్తున్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అనుకోని సంఘటనలు జరిగినాయి. మేన బొమ్మార్ది యాక్సిడెంట్లో చనిపోయిండు, పసిపిల్లగాడు 18 సంవత్సరాలే, మస్తు బాధపడ్డాం. మా మామ అయితే మస్తు ఇక ఉంటుంది కదా చేతికి వచ్చిన కొడుకుని పోగొట్టుకున్న బాధ చాలా చెప్పలేంది. హెల్మెట్లు అయితే పెట్టుకోవాలి కంపల్సరీ, హెల్మెట్ ఉంటే చాలా మంది అన్నారు బచా ఇస్తుండే పిల్లగాడని. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ తిరిగినాయి అవన్నీ బ్లాగ్ రూపంలో తీసుకొస్తున్నాం మీ ముందుకి. ఇప్పుడు వచ్చే వీడియో అయితే మా ఇంట్లో మైలలు తీసినాం, పెద్దలు ఏమన్నారు మైలలు తీసిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు చేయాలన్నారు. మైలలు తీసి ఇక పండుగలు షురు చేసినాం. దాని తర్వాత మా గుడ్డైన పుట్టెంటికలు తీసి మా తగారాలు బియ్యం పోసి బట్టలు పెట్టారు. ఆ పుట్టెంటికలు ఏడ తీసినాం అనేది మీకు ముందు వీడియోలో తెలుస్తుంది. సరేనా, ఇక వీడియో చూద్దాం పారి. వచ్చిన ఫస్ట్ అన్ని మొక్కులు తీద్దాం అనుకున్నాం మన ఆయన. మా వాళ్ళు పెద్దలు ఏమన్నారు మైలలు తీయాలని చెప్పారు. ఇక వాళ్ళ మొక్కులు పండుగలు ఏమైనా చేసే ఉంటే అవన్నీ ఇంట్లో చేసుకోవాలని చెప్పారు. ఇక అట్లా అని చెప్పి ఇక మైలలు ఫస్ట్ మైలలే తీసినాం. మా పిన్నెలు బాబాయిలు అత్తమ్మలు అందరు వచ్చారు. ఇక చుట్టాలను పిలుచుకొని ఒగ్గోళ్ళని పిలిచి ఇక మైలలు తీసినాం. ఒక గుడోలు చప్పుడు చేస్తే మా బుజ్జనిక దరువు వేస్తుంది. మా బుడ్డోడు ఆ డోల్ని ఎప్పుడెప్పుడు పీకి దంచుదామా అని చూస్తుండు. అస్సలు భయపడలే లేదు, భయపడి ఏడుస్తాడేమో అనుకున్నాం ఆ సప్పుడుకి. ఆహా, వాళ్ళు ఎంత సప్పుడు ఎక్కువ చేస్తుంటే అంత సప్పుడు మావ డబల్ చేస్తుండు. మీకు కూడా ఎవరికన్నా ఎల్ఎంఎల్ ఉండి ఇట్లా మైలలు తెలుసు అంటే కింద కామెంట్ చేయాలి. బయట అమెరికాలో ఉన్నా న్యూజిలాండ్ ఉన్నా ఎక్కడున్నా ఇంటికి వచ్చిన తర్వాత మనవి మనం పాటించాల్సిందే. పెద్దోళ్ళు అయిపోగొట్టద్దు, అసలు ఇవన్నీ ముందుకు తీసుకోపోతుండాలి. దేవుని పటాలు గురుగులన్నీ మైలు పోల దాంట్లో పెట్టి పూజ చేస్తారు. ఎల్లమ్మ పండుగ ఎల్లమ్మ మైలు అంటేనే ఒగ్గోళ్ళు మొత్తం వాళ్ళే చేస్తారు. ఇక చుట్లు తిరిగిన తర్వాత ఆడ ఉత్సవాలు ఇంకా పూజ అనేది మొదలు పెడతారు. ఇవాళ మా బుడ్డోడు ఇవన్నీ చూసి ఫుల్ సంబరం పడుతుంది. ఈ సౌండ్కి ఇంకా ఎక్కువ ఊపు వస్తుంది మోహన్కి. ఈ మైలలు అయిపోయిన తర్వాత కళ్యాణం ఉంటుంది. కళ్యాణంకి కొంచెం టైం పెట్టినా ఒగ్గోళ్ళు డ్యాన్సులు వేస్తారు. ఒగ్గుడేలో ఒగ్గుడోలు మనిషిని లేపి ఊపుతారు. ఆ చిన్నకి దేవునమ్మ వచ్చేసింది. మా అల్లుడు కోడలు పరిశాన అయి చూస్తారు వాళ్ళు. మా ఓడు చూడు అవ్వ రుద్రార్జున అయితే ఫుల్ జోష్లు ఉన్నాడు, అసలు నిద్ర ఓడలేదు. దేవునమ్మ వచ్చినప్పుడు ఏమన్నా ఎవరికైనా డౌట్లు ఉంటే అడిగి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ పనులు మంచి గానికే పానం మంచి గానికే అడగొచ్చు. అయిపోయానికి వస్తారు కదా, అప్పుడు ఇక ఏ దరువు వేస్తా ఉంటారు, మస్తు గట్టి చేస్తుంటారు దరువు. దేవుడు రానాలో కూడా ఇక దేవుడు రావాలి అట్లా కొడతారు డోల్. మొత్తానికి అందరినీ మంచిగా చూడాలి, మమ్మల్ని సల్ల చూడాలి, ఇంకా అభివృద్ధిలోకి రావాలని మొక్కి ఇంకా పూజ లాస్ట్కి వచ్చింది. మేమందరం అక్షంతలు వేసినాం. అంత అయిపోయినాక ఇక కట్నాలు చదివాలి ఇక ఒగ్గోళ్ళకి. ఇక కట్నాలు పెట్టమంటారు ఇక మా వాళ్ళు. ఇక అటెండ్ చేసి కట్నాలు పెట్టినాం. దాని తర్వాత మంగళారతి. మంగళారతి అయిపోయిన వాళ్ళే ఇక అమ్మవారిని బుట్టలో పెట్టి మళ్ళీ గద్దె దగ్గర పెట్టాలి. మళ్ళీ శుద్ధి చేసుకొని ఇక పూజ మొదలు పెట్టాలి. ఏం దావతులున్నా ఏం పూజలున్నా మొక్కులున్నా మన ఆయన వీడికని షురు చేస్తాం. ఇక రుద్రాజులో పుట్టెంటికలు కూడా తీయాలి గుట్టకు పోయి. ఇది అయిపోయినలే అడిగి పోయి ఇక పుట్టెంటికలు తీస్తాం. అంత అయిపోయిన తర్వాత పూజ ఏడైతే అయిందో దాని మీద హస్తాలు వేయాలి. మైలలు తీసిన వాళ్ళ కుటుంబం అట్లా హస్తాలు వేసుకుంటూ పోవాలి. మా గుడ్డోనికి అన్నప్రాసన చేసినాం. మొదలు మొదలు పెన్ను పుస్తకంగా ముట్టుకుండు మస్తు సంతోషం అయింది. ముట్టుకొని అవి ఎట్లా వస్తుంది అటు ఇటు ఎవరు ఏమంటలేరేం రా నన్ను ఎప్పుడు అది వద్దు ఇది వద్దు ఇది ముట్టుకోవద్దు అది ముట్టుకోవద్దు అంటాము. అందుకే అట్లా చూస్తుండు మమ్మల్ని. మళ్ళీ వదిలినాం ఏం పట్టుకుంటా చూద్దామని. వచ్చిండు 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 బంగారం ముట్టుకుంటాడేమో అనుకున్నాం. పైసలు పట్టిండు వేసుకో బిడ్డ ఫస్ట్ చదువు తర్వాత లక్ష్మీదేవి ఇది చంపుడే లైఫ్లా. అట్లనే ఇంక వంటలు చేపిస్తున్నాం. మా మామలు అంతా లోకల్ కదా, చాలా మంది ఉన్నారు అందరినీ పిలుస్తాం. మా వంటలు అంకులు మా ఇంట్లో ఒక 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మా నాయన ఫ్రెండ్ ఆయన బాగా చేస్తాడు వంటలు. ఇంకా మేము గుట్ట మీద పోతున్నాం పుట్టెంటికలు దిగనికి. మా తమ్ముడే నడుపుతుండు లోకల్ ఆడ, యాదగుట్ట దగ్గర ఉంటాడు. మా మామలు పిన్నెలు తాతలు అన్నీ ఉంటారు. మా తమ్ముడు మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లె నాకు తెలియదు వీడియో షూట్ చేస్తున్నా అని ఒకటేసారి చూసి ఆయ్ అని చెప్తుంది. మా అమ్మమ్మ కుదీర్చానికి వచ్చినాం.
మా అమ్మాయి ఆట మొక్కినుండే, మంచిగా నీళ్ళు తాగిపించి మంచిగా మొక్కి మా అమ్మ మొక్కు తీరుస్తున్నాం. మా నాయన ఉంటే ఇంకా అసలు వేరే లెవెల్ ఉంటుండే. ఇంకా వాళ్ళ మొక్కులు అన్నీ నేను తీర్చాలి కదా, అవన్నీ తీర్చుతున్నాం. మేము మొక్కితే జడ్ తీయలేదు. మా బుడ్డోడు ముట్టుకొని ఎట్లా జడ్ తెచ్చింది ఒకటైనప్పుడు. మేమైతే మా వాడు దాన్ని వీక్తా పీక్తా అంటుండు, సరే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చేసిన. ఆ పక్కకున్న పెద్ద మనిషి ఒకటే మా నంగలస్తా ఉండు, మా పిల్లగాడు ఇంత కూడా భయపడతాడేం రా, దాన్ని వెట్టి పీక్తా ఉండు, ఆడతా అంటుండు దాంతో ఒకటే అంటా ఉండు. ఆయన ఈ ఆటను చెంగి చెర్లకి మోసుకొచ్చింది మా కొడుకు. కొడుకు అవుతాడు బండి మీద వేసుకొని వచ్చారు దాన్ని. ఆడ పని అయిపోగానే వెన కట్టకొచ్చినాం యాదరుట దగ్గర. పుట్టింటికలు తీయాలి, ఎంతగానో మెడుస్తాడో మా ఊడు. చూసుకో షురు అయింది. నేను నా ఫోన్లో తీసిన క్లిప్ మిస్ అయిపోయింది. అదృష్టం కొద్దీ మా చెల్లె ఫోన్లో ఉండే ఆ క్లిప్ పెట్టేసిన. మా ఆయనకి డౌట్ వస్తూనే ఉంది, ఏమో చేస్తుర్రా నన్ను, ఏదో చేస్తుర్రా అనుకుంటూనే ఉన్నాడు. కత్తి పెట్టంగా బే అన్నాడు ఒకటేసారి. ఏడిచి 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 అలసిపోయిండు. మసు బాధ అయింది అంత గట్టిగా పట్టుకుంటే. కానీ ఏం చేయాలి, ఇయ్యాలి తప్పదా. కాళ్ళు చేతులు మొత్తం ఒక దగ్గర పట్టుకున్నాం. గుండు మాత్రం మంచిగా చేసిండు ఏడు. ఇంత కూడా కాటు వాళ్ళే భయపడ్డా, కాటు పడుతుందేమో, అసలు చేయనిస్తాడా చేయనియడా, ఎన్నిసార్లు ఇట్లా ఇట్లా అంటాడో అనుకున్నా గానీ చేసిన ఆయన మంచిగా నిదానంగా చేసిండు. ఓ ఎక్కడ ఏడిపోయింది, అమ్మమ్మా నీ వాంచన బిడ్డ జరుగుకో నాయన అంటే కూడా అస్సలు ఆహా ఏడిపోయి ఏడుపు ఎర్రగా అయిపోయింది. ఏడిచి ఏడిచి మొహం అయిపోయింది, గుండె అయిపోయింది, నున్నగా మంచి తెల్లగా ఉంది గుండు. దానికి గంధం పెట్టియాలి అడిగిపోయినాక, స్నానం చేపించినాక. మాకు ఇంత గుండె ఏడు ఎట్లా ఆడుతుడు, ఏ గుండె చేసేటప్పుడు మాత్రం మస్తు ఏడ్చిండు. అబ్బాబా బాబా ఇప్పుడు మంచిగా ఆడుకుంటుండు. నీళ్ళు అంటే ఫుల్ ఇష్టం. ఆ నీళ్ళ గుండెం చూసి ఈయన అరిచిండు. గుడి గోపురం చూడు మస్తు కడుతుంది, బాగుంది. కింద నుంచి చూస్తుంటే బట్టలు పెట్టి బియ్యాలు పోసారు మా అత్తగారు. ఈ బియ్యం మళ్ళా మూడు నెలల లోపు ఎప్పుడన్నా వీలు చూసుకోనండి, మళ్ళీ అందరిని వెళ్ళాలి. అది వచ్చిన దావత్ దావత్లే దావత్లీడ 5 సంవత్సరాల తర్వాత వచ్చినాం కదా. ఇక వచ్చిన వాళ్ళు చుట్టాలంతా ఇక గిఫ్ట్లు పెట్టేవాళ్ళు గిఫ్ట్లు పెట్టారు, బియ్యాలు వేసేటోళ్ళు బియ్యాలు వేసారు, బట్టలు పెట్టేటోళ్ళు బట్టలు పెట్టారు. మా చెల్లె బియ్యం దించుతుంది, మా పిన్ని మా చెల్లెలు దించుతారు బియ్యం. మా గోవిందగుండు వచ్చింది చూడు, అయ్యా మా అమ్మమ్మ ఆమె ఏమే మా పెద్దమ్మ ఇక్కడ మా గోవిందగుండుతో ఆడుతుంది. మస్తు సంబరమైంది మా అమ్మమ్మని వీళ్ళనందరినీ చూసి. 5 సంవత్సరాల తర్వాత వచ్చిన అసలు అమ్మ నాయన ఉంటే మస్తు సంబరపడుతుండే. ఇక ఈ వ్లాగ్ వీడికి కథం పట్టిస్తున్నా.